దిస్ ఇస్ డాక్టర్ స్పందన, పీడియాట్రిషియన్ ఫ్రమ్ యూకే. ఇవాళ నేను చైల్డ్హుడ్ ఒబెసిటీ ఎపిసోడ్ 2 గురించి మాట్లాడదామని ముందుకు వచ్చేసానండి. ఈ ఎపిసోడ్ 2లో మనము డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అని అంటే, ప్రెగ్నెన్సీ టైంలో మదర్ ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలా తింటే బేబీ హెల్తీగా పుడతారు అన్న టాపిక్ గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాము. సో ఇంకా మనం డిలే చేయకుండా టాపిక్లోకి వెళ్లే ముందు, నా కంటెంట్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. సో మనము, ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి, ఎవ్వరు కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వినండి. ఎందుకు అంటే నేను ఇంపార్టెంట్ విటమిన్స్ గురించి, మినరల్స్ గురించి, ఎందుకు తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అన్న టాపిక్ ఇవాళ మాట్లాడతాను. ప్రతి అమ్మాయికి ప్రెగ్నెన్సీ టైం అనేది ఒక స్పెషల్ టైం, చాలా హార్డ్ టైం. తను ఎన్నో మూడ్ స్వింగ్స్ని, తన హెల్త్ అప్ అండ్ డౌన్ అవుతూ చాలా ఇబ్బందులు కూడా పడతారు చాలామంది. సో ఈ టైంలో తను ఎంత హెల్తీగా తింటే అంత హెల్తీ బేబీకి డెలివరీ ఇస్తుందన్నమాట. అందుకని ఈ టాపిక్ గురించి ప్రతి ఒక్కరికి అవేర్నెస్ వస్తే డెఫినెట్గా మీరు కూడా అలా హెల్తీగా తిని ఒక హెల్తీ బేబీకి డెలివరీ ఇస్తారని ఈ టాపిక్ని పిక్ చేసుకున్నాను. సో మనము ఏం తింటామో, ఎవరైతే ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏమి తింటారో అదే ఎఫెక్ట్ మీ బేబీ మీద పడుతుంది. కాబట్టి మీరు ఒక బ్యాలెన్స్డ్ డైట్ని మీరు ప్రెగ్నెన్సీ టైంలో తిన్నారు అని అంటే, బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తినడం వల్ల మీకు హెల్తీ బేబీ పుడతారనమాట. ప్రీవియస్లీ ఏముంది అనంటే, చాలా రోజుల కిందట చాలామంది అండర్ వెయిట్ ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్లో నార్మల్ వెయిట్ ఉన్నారు, చాలామంది ఓవర్ వెయిట్ కూడా ఉన్నారనమాట. ఎప్పుడైతే మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో అప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత ఫస్ట్ వాళ్ళు చెక్ చేసేది మీ హైట్, వెయిట్ చెక్ చేసి మీ బిఎంఐని క్యాలిక్యులేట్ చేస్తారు, బాడీ మాస్ ఇండెక్స్ని. ఎందుకు క్యాలిక్యులేట్ చేస్తారు అనంటే, ఆ క్యాలిక్యులేషన్ ప్రకారము మీరు ఓవర్ వెయిట్ ఉన్నారా, నార్మల్ వెయిట్ ఉన్నారా అని ఫస్ట్ కేటగరైజ్ చేస్తారు. అలా కేటగరైజ్ చేసిన తర్వాత మీరు ప్రెగ్నెన్సీలో ఎంతవరకు వెయిట్ గెయిన్ కావచ్చు అన్నది వాళ్ళు మీకు చెప్తారు. ఎలా హెల్తీగా తినాలి, ఎంత వెయిట్ గెయిన్ కావాలి అన్నది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. నార్మల్గా 9 మంత్స్ ప్రెగ్నెన్సీ టైంలో ఒక ఉమెన్ ఎంత వెయిట్ గెయిన్ కావచ్చు అంటే, 8 కేజీస్ నుంచి 12 కేజీస్ వరకు వెయిట్ గెయిన్ కావచ్చు. నార్మల్ వెయిట్ ఉన్నవాళ్ళు 10-12 కేజీస్ వరకు వెయిట్ గెయిన్ అయినా సరిపోతుంది. కొంతమంది ఓవర్ వెయిట్ ఉంటారు, ఒబిసిటీ కేటగిరీ కిందకి వస్తారు, వాళ్ళు ఎక్కువగా వెయిట్ గెయిన్ కాకూడదన్నమాట. అలా ఎక్కువగా వెయిట్ గెయిన్ అయ్యారు అని అంటే వాళ్ళకు హెల్త్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. సో అటువంటి కేటగిరీ వాళ్లకు ఎంత వెయిట్ గెయిన్ కావాలి అనేది మీ డాక్టర్స్ చెప్తారు. మ్యాక్సిమం 7 కేజీస్, 8 కేజీస్ కంటే మిమ్మల్ని ఎక్కువ వెయిట్ గెయిన్ కావద్దు అని చెప్తారనమాట. ఎందుకు ఎక్కువ వెయిట్ గెయిన్ కావద్దు అని చెప్తారు అనంటే, ఎక్కువ వెయిట్ ఉన్నారనుకోండి, ఎక్కువ వెయిట్ అయిపోయే కొద్దీ మీకు ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ కాంప్లికేషన్స్ ఎక్కువ అవుతాయి. దాంట్లో మొట్టమొదటిగా జెస్టేషనల్ డయాబెటీస్ అని చెప్తారు, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్. మీకు షుగర్ రావచ్చు డయాబెటీస్లో, లైక్ ప్రెగ్నెన్సీ టైంలో. దాంతోపాటి మీ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కూడా కావచ్చు. సో హైపర్ టెన్షన్, ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ హైపర్ టెన్షన్ వస్తుంది. ఎక్కువ బరువు ఉండడం వల్ల మీకు నార్మల్ డెలివరీ కాకపోవచ్చు, సీసెక్షన్ అవ్వచ్చు. మీరు ఎక్కువ వెయిట్ ఉంటారు కాబట్టి ఆబ్వియస్గా మీకు ఓవర్ వెయిట్ కానీ, ఎక్కువ వెయిట్ ఉన్న బేబీస్ పుట్టే అవకాశం, ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. ఈ కాంప్లికేషన్స్ అన్నీ మనం ఫేస్ చేయడం అవసరమా? ఒక బ్యాలెన్స్డ్ హెల్తీ డైట్ తీసుకున్నారు అంటే మీరు హెల్తీ బేబీకి డెలివరీ ఇస్తారు, దాంతోపాటి మీరు ఈ కాంప్లికేషన్స్ అన్నింటినీ పక్కన పెట్టేయచ్చు అన్నమాట. సో ఇవాళ మీరు ఎంత హెల్తీగా తింటే అంత హెల్తీ బేబీని మీరు ప్రొడ్యూస్ చేయగలరు, ఆ టాపిక్ గురించి మనము డిస్కస్ చేసుకుందాము. సో ప్రెగ్నెన్సీ ఫేజ్ని 3 ట్రైమిస్టర్స్గా డివైడ్ చేస్తారు. సో ఫస్ట్ 3 మంత్స్ వచ్చేసి ఫస్ట్ ట్రైమిస్టర్, నెక్స్ట్ 3 మంత్స్ వచ్చేసి సెకండ్ ట్రైమిస్టర్, లాస్ట్ 3 మంత్స్ వచ్చేసి 3rd ట్రైమిస్టర్గా డివైడ్ చేస్తారు. ఫస్ట్ 2 ట్రైమిస్టర్స్లో 6 మంత్స్ వరకు మీ బాడీ చేంజెస్కి అడాప్టేషన్ అవుతూ ఉంటుంది. అప్పుడు మీకు నార్మల్గా తిన్నా కూడా సరిపోతుంది. కానీ లాస్ట్ 3-4 మంత్స్ టైంలో మీరు కొద్దిగా ఎక్కువ తీసుకోవాలి, ఎందుకంటే ఆ టైంలోనే బేబీ గ్రోత్ ఎక్కువ జరుగుతుంది కాబట్టి.
సో మనం ఇవాళ ఏం మాట్లాడుకుందాము అంటే ఏ విటమిన్స్ ఎలా తీసుకోవాలి అన్న టాపిక్ గురించి మనము డిస్కస్ చేసుకుందాము. ప్రెగ్నెంట్ లేడీస్ ఎలా తీసుకోవాలి అంటే ఒకటేసారి లార్జ్ పెద్ద క్వాంటిటీస్లో తినకూడదండి. స్మాల్ స్మాల్ క్వాంటిటీస్ని ఫ్రీక్వెంట్గా తినాలి. ఎవ్రీ 2 అవర్స్కి కొంచెం ఫుడ్ తీసుకున్నారు అని అంటే, హెల్తీ డైట్ తీసుకున్నారు అంటే మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ రాదు, మీకు గ్యాస్ ప్రాబ్లం రాదు, లైక్ బ్లోటింగ్ ప్రాబ్లం రాకుండా మీ బేబీ కూడా హెల్తీగా గ్రో అవ్వడానికి హెల్ప్ అవుతుంది. సో ప్రెగ్నెన్సీలో ఇంపార్టెంట్ విటమిన్ ఏంటి అని అంటే ఫస్ట్ ఫోలిక్ యాసిడ్. మీరు యాజ్ సూన్ యాజ్ మీ డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మీ ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీ డాక్టర్స్ మీకు ఫోలిక్ యాసిడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఎందుకు ప్రిస్క్రైబ్ చేస్తారంటే ఫస్ట్ 3 మంత్స్లో బేబీ యొక్క బ్రెయిన్, స్పైనల్ కార్డ్ అన్ని ఆర్గాన్స్ ఫామ్ అవుతాయి. సో ఆ బ్రెయిన్, స్పైనల్ కార్డ్ ఫామ్ కావడానికి ఈ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇంకా డాక్టర్స్ ఏం చెప్తాము, మేమేం చెప్తాము అంటే, ఎవరైతే ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటున్నారో వాళ్ళు 3 మంత్స్ ముందుగానే మీరు ఫోలిక్ యాసిడ్ తీసుకున్నారు అని అంటే మీ బాడీలో ఫోలిక్ యాసిడ్ లెవెల్స్ బాగా ఉంటాయి. మీరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత మీ బేబీ బ్రెయిన్ అండ్ స్పైనల్ కార్డ్ ఫామ్ అవ్వడానికి బాగా హెల్ప్ అవుతుంది. సో ఎవరైతే ప్రీ ప్లాన్ చేసుకుంటున్నారో ప్రెగ్నెన్సీ, 3 మంత్స్ ముందు నుంచే ఫోలిక్ యాసిడ్ తీసుకోండి. సో ప్రెగ్నెంట్ అయిన తర్వాత డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ ఆటోమేటిక్గా మీ డాక్టర్ ఫస్ట్ 3 మంత్స్ ఖచ్చితంగా మీకు ఫోలిక్ యాసిడ్ ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకా దాంతోపాటు మీ న్యాచురల్ ఫుడ్లోంచి ఫోలిక్ యాసిడ్ ఎలా లభిస్తుంది, ఏ ఫుడ్స్ తీసుకుంటే మీకు ఎక్కువ ఫోలిక్ యాసిడ్ లభిస్తుంది అన్న క్వశ్చన్కి వస్తే దానికి ఆన్సర్ ఏంటి అని అంటే ఎక్కువ లీఫీ వెజిటబుల్స్ తినాలి, అంటే ఆకుకూరలు బాగా తినాలి. ఆకుకూరలు తినడం వల్ల మీకు ఫైబర్ ఎక్కువగా లభిస్తుంది మీ బాడీకి. ఆకుకూరలో మంచి ఫోలేట్ కంటెంట్ ఉంటుంది, ఐరన్ కంటెంట్ ఉంటుంది. దాంతోపాటు మీరు హోల్ గ్రెయిన్స్ అవి కూడా బాగా తినాలి, అంటే మిల్లెట్స్, హోల్ గ్రెయిన్స్ ఇవన్నీ బాగా తీసుకోవాలన్నమాట. దాంతోపాటు మీరు ఈ బీట్రూట్ ఉంటుంది కదా, బీట్రూట్లో మీకు ఫోలేట్ ఎక్కువగా లభిస్తుంది. సో మీరు ఆ బీట్రూట్ తీసుకున్నప్పుడు కూడా, బీట్రూట్ బాగా తిన్నప్పుడు మీ బాడీకి మంచి ఫోలేట్ కంటెంట్ లభిస్తుంది. బీట్రూట్, పీస్, వెజిటబుల్స్, నట్స్, ఇవన్నీ నట్స్ అంటే ఎక్కువగా తీసుకొని అవసరం లేదు, రోజుకు కొద్దిగా తిన్నారు అంటే సరిపోతుంది. సో ఇవన్నీ తినడం వల్ల మీకు న్యాచురల్ ఫామ్ ఆఫ్ ఫోలిక్ యాసిడ్ మీ బాడీకి లభిస్తుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఫోలిక్ యాసిడ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ స్పైనల్ కార్డ్ ఫార్మేషన్ ఆఫ్ బేబీ. ఇంకా నెక్స్ట్ విటమిన్ విషయానికి వస్తే ఐరన్ చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే మీరు మీ గైనకాలజిస్ట్ దగ్గరికి వెళ్తారో ఫోలిక్ యాసిడ్తో పాటు మీకు ఐరన్ సప్లిమెంట్స్ కూడా ఇస్తారు. ఎందుకు అంటే ప్రెగ్నెన్సీ టైంలో మీకు ఎక్కువ హై రిస్క్ ఫర్ ఐరన్ డెఫిషియన్సీ అనిమియా, అంటే ఐరన్ని తక్కువైపోయి మీకు రక్తహీనత ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయన్నమాట. మీకు మీ బాడీకి ఎక్స్ట్రా ఐరన్ కంపల్సరీగా కావాలి. ఎందుకు అంటే మీ బాడీలో ఎక్స్ట్రా ఐరన్ మీ బేబీకి సప్లై అయ్యి మీ బేబీ యొక్క బ్లడ్ ఫార్మేషన్కి హెల్ప్ అవుతుంది. దాంతోపాటు న్యూట్రియన్స్ అన్నీ మీ బేబీకి లభిస్తాయి. ఎక్కువ మంచిగా బ్లడ్ ఫామ్ అవ్వడం వల్ల మీ బేబీకి మంచి ఆక్సిజన్ మీ బేబీకి అందుతుందన్నమాట. సో అందుకని మీరు ఎక్స్ట్రా ఐరన్ కంపల్సరీ తీసుకోవాలి. దాంతోపాటు న్యాచురల్ ఫుడ్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ని ఎక్కువగా తీసుకోమని సజెస్ట్ చేస్తారు. ఈ ఐరన్ రిచ్ ఫుడ్స్ ఏంటి అని అంటే, మీరు మటన్ తిన్నారనుకోండి దాంట్లో న్యాచురల్గా మీకు దొరుకుతుంది ఐరన్ కంటెంట్. రాగి చాలా ఇంపార్టెంట్. రాగిలో ఫైబర్తో పాటు మంచి ఐరన్ అండ్ కాల్షియం కంటెంట్ ఉంటుంది. సో ప్రెగ్నెంట్ లేడీస్ కంపల్సరీగా రాగి తీసుకోండి. ఎందుకంటే మీకు ఐరన్ లభిస్తుంది, ఫైబర్ లభిస్తుంది, కాల్షియం లభిస్తుంది. ఇంకా చికెన్ తినడం వల్ల కూడా మీకు మంచి ఐరన్ కంటెంట్ వస్తుంది. ఫిష్లో కూడా మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇంకా ఆకుకూరలు తిన్నారంటే కూడా మీకు మంచి ఐరన్ కంటెంట్ ఉంటుంది. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అని అంటే, మీరు ఈ ఐరన్ ట్యాబ్లెట్స్ తిన్నప్పుడు ఈ ఐరన్ అబ్జార్ప్షన్ మీ బాడీలో బాగా జరగాలి అంటే మీరు దీంతోపాటు విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ తినాలి. విటమిన్ సి రిచ్ ఉన్న ఫ్రూట్స్ ఏవి అంటే ఆరెంజ్, దాంతోపాటు
జామ పండులో విటమిన్ సి ఎక్కువగా చూస్తాము. సో మీరు అలా తిన్నప్పుడు ఈ ఐరన్ మీ బాడీలో బాగా అబ్జార్బ్ అవుతుంది, దట్టు మీ బేబీకి కూడా మంచిగా సప్లై అవుతుంది. సో ఐరన్ అండ్ ఫోలిక్ యాసిడ్ చాలా ఇంపార్టెంట్ మీ ప్రెగ్నెన్సీలో, మిస్ కాకుండా కంపల్సరీగా ఎవ్రీడే మీరు వేసుకోండి మీ డాక్టర్ ఇచ్చిన ప్రకారంగా. ఇంకా నెక్స్ట్ మాటకు వస్తే విటమిన్ డి. విటమిన్ డి చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే విటమిన్ డి వల్లనే మన బోన్ ఫార్మేషన్స్ ఇవన్నీ ఫామ్ అవుతాయన్నమాట. విటమిన్ డి అట్లా మదర్కి ఇంపార్టెంట్, బేబీకి కూడా ఇంపార్టెంట్. ఈ విటమిన్ డి ఏ ఫుడ్లో ఉంటుంది అంటే ఫిష్లో బాగా ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో మీరు చికెన్ కంటే ఫిష్ని ఎక్కువగా ప్రిఫర్ చేయండి తినడానికి, సో దట్ మీ బాడీకి మంచి విటమిన్ డి సప్లై అవుతుంది అన్నమాట. నెక్స్ట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కాల్షియం కూడా మీకు చాలా ఇంపార్టెంట్. కాల్షియం ఎందుకు ఇంపార్టెంట్ అంటే మీ బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది, బేబీ యొక్క బోన్ని ఫార్మేషన్కి ఇంపార్టెంట్గా ఉంటుంది, బేబీ యొక్క గ్రోత్ అండ్ డెవలప్మెంట్కి కాల్షియం చాలా ఇంపార్టెంట్. ఈ కాల్షియం దేంట్లో దొరుకుతుంది అంటే మంచిగా పాలల్లో దొరుకుతుంది, పెరుగులో దొరుకుతుంది. ఎవరైతే పాలు తాగరో వాళ్ళు మజ్జిగ తాగొచ్చు, పెరుగు తినొచ్చు. రాగిలో కూడా మంచి కాల్షియం కంటెంట్ ఉంటుంది, మీరు రాగిని కూడా మీ డైట్లో ఇంక్లూడ్ చేసుకోవాలి. ఇంకా ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే ప్రెగ్నెంట్ లేడీస్ పాశ్చురైజ్డ్ మిల్కే తీసుకోవాలి, పాశ్చురైజ్డ్ డైరీ ప్రోడక్ట్సే తినాలి అన్నమాట. అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు కూడా మీరు తెచ్చుకున్న పాలు పాశ్చురైజ్డ్ మిల్కే అయి ఉండాలి. మీరు ఇప్పుడు ప్యాకెట్ పాలు తెచ్చుకున్నారనుకోండి, ఆ మిల్క్ ఖచ్చితంగా పాశ్చురైజ్డ్, దాన్ని సర్టన్ టెంపరేచర్ వరకు పాశ్చురైజ్ చేసి దాంట్లో ఉన్న బ్యాక్టీరియానంతా కిల్ చేసి మీకు పంపిస్తారనమాట. సో అలాంటి మిల్క్ తీసుకుంటేనే మీ బేబీకి కానీ మీకు కానీ చాలా హెల్ప్ అవుతుంది. సో మీ బోన్ గ్రోత్కి, బేబీ బోన్ గ్రోత్కి కాల్షియం అనేది చాలా ఇంపార్టెంట్. ఇంకా నెక్స్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే హైడ్రేషన్. వాటర్ కంటెంట్ బాగా తీసుకోవాలి, అట్లీస్ట్ ఒక 3 to 3.5 liters ఆఫ్ వాటర్ ఖచ్చితంగా తాగాలి. ఎందుకు అంటే మీ కడుపులో బేబీ ఉన్నప్పుడు బేబీ చుట్టూ ఫ్లూయిడ్ ఫామ్ అవుతుంది, దాన్ని మేము అమ్నియోటిక్ ఫ్లూయిడ్ అంటాం, ఉమ్మునీరు. ఆ ఉమ్మునీరు ఫామ్ అవ్వడానికి ఈ వాటర్ చాలా ఉపయోగపడుతుంది. సో మంచిగా మీరు వాటర్ కంటెంట్ తీసుకుంటే ఆ ఉమ్మునీరు హెల్తీగా బేబీ చుట్టూ ఉంటుంది అన్నమాట, అప్పుడు బేబీకి మంచిగా హెల్ప్ అవుతుంది. సో మరీ ఎక్కువగా కూడా ఉండకూడదు, సో అరౌండ్ 3 liters ఆఫ్ వాటర్ తీసుకుంటే సరిపోతుంది. హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ యువర్ ప్రెగ్నెన్సీ. ఇంకా కార్బోహైడ్రేట్ విషయానికి వస్తే ఎటువంటి కార్బోహైడ్రేట్స్ తీసుకుంటే మీకు ప్రెగ్నెన్సీ టైంలో మంచిది అంటే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవాలి. కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే ఏంటి మేడం అని అడుగుతారు. ఏమి లేదండి, మీరు వైట్ రైస్ తీసుకుంటారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ రైస్ మీరు బ్రౌన్ రైస్ కానీ రెడ్ రైస్ కానీ లేకపోతే ఈ మిల్లెట్స్ ఉంటాయి కదా చిరుధాన్యాలు, అవి తీసుకోండి. వాటిని కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటారు. అవి తీసుకోవడం వల్ల దీనికి లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఉంటుంది. ఈ లో గ్లైసీమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తినడం వల్ల మీ బాడీలో షుగర్ స్పైక్స్ తక్కువగా ఉంటాయి, ఇన్సులిన్ స్పైక్స్ తక్కువగా ఉంటాయి. సో ఇలా తినడం వల్ల మీకు జెస్టేషనల్ డయాబెటీస్ అంటే ప్రెగ్నెన్సీ ఇండ్యూస్డ్ డయాబెటీస్ రావడానికి చాలా తక్కువగా ఛాన్సెస్ ఉంటాయన్నమాట. దాంతో ఎందుకు చెప్తున్నాను అంటే ప్రెగ్నెన్సీ టైంలో డయాబెటీస్ వస్తే ఆటోమేటిక్గా అది మీ బేబీని ఎఫెక్ట్ చేస్తుంది. అప్పుడు మీకు బేబీ, లార్జ్ బేబీస్ అంటే బరువు ఎక్కువగా ఉన్న పిల్లలు పుడతారు. బరువు ఎక్కువగా ఉండడం వల్ల మీకు నెలలు నిండకుండానే ఒక్కొక్కసారి ముందుగానే డెలివరీ చేసి బేబీస్ని బయటికి తీయాల్సి వస్తుంది. కాబట్టి మీరు ఇవన్నీ గుర్తుకు పెట్టుకొని మీరు హెల్తీగా తిన్నారనుకోండి, మీ బేబీ కూడా హెల్తీగా మీరు డెలివర్ చేయొచ్చు అన్నమాట. సో ట్రై టు ఇంక్లూడ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఇన్ యువర్ డైట్. ఇంకా నెక్స్ట్ ప్రోటీన్ విషయానికి వస్తే చాలామంది ప్రెగ్నెంట్ లేడీస్కి ప్రోటీన్ డెఫిషియన్సీ ఎక్కువగా ఉంటుంది. ఎందుకు అంటే వాళ్ళు సరైన కొలతలలో ప్రోటీన్ కంటెంట్ తీసుకోరు కాబట్టి. ఈ ప్రోటీన్ ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే ఈ ప్రోటీన్ అంతా పప్పు దినుసుల్లో ఉంటుంది, దాంతోపాటు ఈ రాజ్మా, శనగలు, ఈ లెగ్యూమ్స్, వీటిని లెగ్యూమ్స్ అంటారు. ఈ లెగ్యూమ్స్ తినడం వల్ల మీకు మంచి ప్రోటీన్ కంటెంట్ మీ బాడీకి లభిస్తుంది. దాంతోపాటు ఈ నట్స్ తిన్నారు అనుకోండి, డ్రై ఫ్రూట్స్ క్యాష్ లైక్ ఆల్మండ్స్,
సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇవన్నీ తిన్నారంటే న్యాచురల్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ మీ బాడీకి లభిస్తాయన్నమాట. దాంతోపాటు ఇంకా ఫ్యాట్స్ విషయానికి వస్తే ఎటువంటి ఫ్యాట్స్ తీసుకోవాలి మేడం అని అంటారు. మీరు ఫిష్ తీసుకున్నారనుకోండి, ఫిష్ ఎక్కువ తినడం వల్ల మీ బాడీకి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. సో మీరు చికెన్ కానీ మటన్ కానీ కొంచెం క్వాంటిటీలో తీసుకోండి. అట్లీస్ట్ మీరు ఫిష్ని అలవాటు చేసుకున్నారనుకోండి, మీ బాడీకి మంచి ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి. ఎగ్ బాగా తీసుకోవాలి, ఎగ్లో మంచి హెల్తీ ఫ్యాట్ ఉంటుంది, హెల్తీ ప్రోటీన్స్ ఉంటాయి. కాబట్టి ఎగ్స్ కూడా ఎక్కువగా తినడం అలవాటు చేసుకోండి ప్రెగ్నెన్సీ టైంలో. సో ఇలా మీరు హెల్తీ కార్బోహైడ్రేట్స్ని, ప్రోటీన్స్ని, ఫ్యాట్స్ని తీసుకున్నప్పుడు మీరు కూడా ఎక్కువ బరువు పెరగకుండా ఉంటారు. దట్టు మీరు కూడా హెల్తీ బేబీకి డెలివరీ ఇచ్చేదానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయన్నమాట. ఇంకా నెక్స్ట్ మాటకొస్తే ఫ్రూట్స్. ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి. ఎందుకు అంటే ఫ్రూట్స్లో మంచి విటమిన్స్, మినరల్స్ అండ్ యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి. అలా తినడం, డిఫరెంట్ ఫ్రూట్స్ తినడం వల్ల ఎవ్రీడే ఫ్రూట్ని మారుస్తూ ఉండండి. ఒకటే ఫ్రూట్ తిన్నారు అనుకోండి, మీ బాడీకి ఆ ఫ్రూట్ యొక్క ఒకటే న్యూట్రియంట్ మీ బాడీకి లభిస్తాయి. కాబట్టి ఎవ్రీడే మీరు ఫ్రూట్స్ని మార్చండి. ఇవాళ యాపిల్ తిన్నారనుకోండి, రేపు డ్రాగన్ ఫ్రూట్ తినండి, ఎల్లుండి జామ పండు తినండి, తర్వాత గ్రేప్స్ తినండి, తర్వాత వాటర్ మెలన్, దోసపండు, తాటి ముజ్జలు ఇవన్నీ తినండి. సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తినండి. సీజనల్ ఫ్రూట్స్లో న్యూట్రియన్స్ ఉంటాయి, మంచి హెల్తీ న్యూట్రియన్స్ ఉంటాయి, అవి ఆ సీజన్లోనే మీకు లభిస్తాయి. సో మీరు అవి తిన్నారు అంటే మీతో పాటు మీ బేబీకి కూడా ఆ హెల్తీ న్యూట్రియన్స్ లభిస్తాయన్నమాట. సో ఎవ్రీడే మీరు ఫ్రూట్స్ని చేంజ్ చేస్తూ ఉన్నారు అంటే డిఫరెంట్ ఫ్రూట్స్లో ఉన్న డిఫరెంట్ న్యూట్రియన్స్ మీకు మీ బేబీకి లభిస్తాయి. సో మీరు హెల్తీగా ఉంటారు, మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. సో మీరు హెల్తీ వెయిట్లో ఉంటారు, మీ బేబీ కూడా హెల్తీ వెయిట్లో డెలివర్ అవుతారన్నమాట. ఇంకా నెక్స్ట్ వెజిటబుల్స్ బాగా తీసుకోవాలి. ఎందుకు అంటే వెజిటబుల్స్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, మ్యాక్రో అండ్ మైక్రో న్యూట్రియన్స్ చాలా ఉంటాయి. ఎప్పుడైతే మీరు తక్కువ కార్బోహైడ్రేట్ పెట్టుకొని మంచి ప్రోటీన్ అండ్ వెజిటబుల్ కంటెంట్స్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఎక్కువ వెయిట్ గెయిన్ కారు, మీరు హెల్తీగా ఉంటారు, ఎనర్జెటిక్గా ఉంటారు. సో దాట్ మీ బేబీ కూడా హెల్తీ అండ్ ఎనర్జెటిక్ బేబీ డెలివరీ అవుతుంది అన్నమాట. సో కంపల్సరీ మీరు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెజిటబుల్స్ని మీ డైట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకోవాలి. అట్లీస్ట్ 5 పోర్షన్స్ ఆఫ్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ మీ డైట్లో కంపల్సరీగా ఇంక్లూడ్ చేసుకుంటే మీరు హెల్తీగా ఉంటారు, దాంతోపాటు మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. ఇంకా ప్రెగ్నెన్సీలో అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏవి అని అంటే, ముఖ్యంగా మనం అవాయిడ్ చేయాల్సింది కెఫీనేటెడ్ డ్రింక్స్. వాట్ ఈస్ దిస్ కెఫీనేటెడ్ డ్రింక్స్ అంటే కాఫీ, టీలు తగ్గించాలి. చాలామందికి అలవాటు ఉంటుంది, డేకి ఒక 3-4 టైమ్స్ కాఫీ టీ తాగుతారు. సో ప్రెగ్నెన్సీ టైంలో కాఫీ టీలు స్టాప్ చేయడం చాలా ఇంపార్టెంట్. మరీ స్టాప్ చేయలేమన్న వాళ్ళు స్మాల్ క్వాంటిటీలో 1 కప్ ఆఫ్ కాఫీనో 1 కప్ ఆఫ్ టీనో తాగితే సరిపోతుంది. ఎందుకు అంటే ఇలా కెఫీనేటెడ్ డ్రింక్స్ తాగడం వల్ల మీ బేబీ యొక్క హార్ట్ బీట్ పెరిగే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది. దాంతోపాటు మీరు కూడా మీ హార్ట్ బీట్ పెంచుకునే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో కెఫీనేటెడ్ డ్రింక్స్, కాఫీ టీలు తగ్గించండి. ఇంకా నెక్స్ట్ విషయానికి వస్తే షుగరీ డ్రింక్స్. చాలామంది జ్యూసెస్ తాగమన్నారు డాక్టర్ అని చెప్పేసి, బయట నుంచి టెట్రాప్యాక్లో దొరికే జ్యూసెస్, టెట్రాప్యాక్లో దొరికే ఐటమ్స్ అన్నీ తెచ్చుకుంటారు. అలా ప్రీ ప్యాక్డ్ ఐటమ్స్ని ప్లీజ్ వాడకండి. ఎందుకు అంటే దాంట్లో చాలా ప్రిజర్వేటివ్స్ ఉంటాయి, దోస్ ఆర్ నాట్ న్యాచురల్. మీరు న్యాచురల్గా దొరికే జ్యూసెస్ అంటే మీరు ఇంట్లో చేసుకోండి, అవి తాగండి. అంతేకాని ఇలా ప్రిజర్వేటివ్స్ ఉన్న జ్యూసెస్ తెచ్చుకోవడం వల్ల దాంట్లో మీరు అనుకున్న ఆల్రెడీ మీ ఫ్రూట్స్లో ఏముంటుందండి, షుగర్ ఉంటుంది. ఆ ప్రిజర్వేటివ్స్లో మళ్ళీ షుగర్స్, యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి. అలా ఎక్కువ యాడెడ్ షుగర్స్ ఉండడం వల్ల మీకు మంచిది కాదు, మీకు డయాబెటీస్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు ఈ షుగర్స్ని ఎక్కువ తాగడం వల్ల మీ బేబీకి కూడా అఫెక్ట్ అవుతుంది వెయిట్ విషయంగా. దాంతోపాటు మీ బేబీ కూడా, మీరు వెయిట్ గెయిన్ అవుతారు, మీ బేబీ కూడా వెయిట్ గెయిన్ అవుతుంది. సో ట్రై టు అవాయిడ్
ప్రీ ప్యాక్డ్ ఫుడ్స్, దీంట్లో ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉండడం వల్ల ప్లీజ్ అవాయిడ్ దీస్ ఫుడ్స్. దాంతోపాటు కోక్ తాగడము, ఏరేటెడ్ డ్రింక్స్, సోడా తాగడము, ఇవన్నీ మీరు ప్రెగ్నెన్సీ టైంలో స్టాప్ చేయాలి. ఇలా మీరు ఇవన్నీ స్టాప్ చేసి హెల్తీగా బ్యాలెన్స్డ్ డైట్ తిన్నారు అంటే మీరు హెల్తీ బేబీకి విత్ హెల్తీ వెయిట్ తోటి డెలివరీ ఇస్తారన్నమాట. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్, ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి ఫుడ్ తీసుకొని హెల్తీగా బ్యాలెన్స్డ్ డైట్ తిన్నారు అంటే మీరు హెల్తీ బేబీకి విత్ హెల్తీ వెయిట్ తోటి డెలివరీ ఇస్తారన్నమాట. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్, ప్రెగ్నెంట్ లేడీస్ ఎంత హెల్తీగా తినాలో. ఇలా మీరు హెల్తీగా తిన్నారు అంటే మీరొక్కరే కాదండి హెల్తీగా ఉండడం, మీ బేబీ కూడా హెల్తీగా ఉంటుంది. మీరు హెల్తీ, మీరు అనుకున్న లిమిట్లోనే మీరు వెయిట్ గెయిన్ అవుతారు. దాంతోపాటు మీరు కూడా హెల్తీ బేబీకి డెలివరీ ఇస్తారు. వాళ్ళు హెల్తీగా పుట్టడమే కాదండి, వాళ్ళు పెద్దగా అయిన తర్వాత కూడా వాళ్ళకు ఒబిసిటీ వచ్చే ఛాన్సెస్ తక్కువగా ఉంటాయన్నమాట. సో మీరు హెల్తీగా తినండి, ఒక హెల్తీ బేబీకి డెలివరీ ఇవ్వండి. సో ఇదండి ఇవాళ ఎపిసోడ్. మళ్ళీ ఇంకొక ఎపిసోడ్ ఆఫ్ చైల్డ్హుడ్ ఒబిసిటీతో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.